బ్రహ్మపురి గ్రామంలో మహిళా సంఘాలకు టోకరా పెట్టిన ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్ బీసీ పాయింట్ మహిళ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో దాదాపు 25 మహిళా సంఘాలు ఆంధ్ర బ్యాంక్ ద్వారా రుణాలు పొందుతున్నారు. రుణాలను ఆంధ్ర బ్యాంక్ బీసీ పాయింట్ ద్వారా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలు నిరక్షరాస్యులు కావడంతో సదరు ఆంధ్ర బ్యాంక్ బీసీ పాయింట్ ద్వారా మహిళలను మోసగించి సుమారు 10 లక్షల రూపాయలు తోకరా పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నమస్కారం అండి, మా బ్రహ్మపురి గ్రామం, నా పేరు చల్లంగి వెదర్లయ్య. మేము తరతరాలుగా ఈ గ్రామంలో నివసిస్తున్నాం. 96లో ఒకేసారి మొట్టమొదటి గ్రూపులు లేని టైంలో 96లో ఒకేసారి ఈ గ్రామం నుంచి 5 గ్రూపులు తీసుకెళ్లి నేను బ్యాంకులో కన్సన్ చేయడం జరిగిందండి. ఒకేసారి ఒకే రోజు పొద్దున్న సాయంత్రం దాకా 5 గ్రూపులని ఒకేసారి స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆడవలేదు కట్టుకుంటారని చెప్పి లోన్ తీసుకోవటం. ఒక్కొక్క గ్రూప్కి 20 నుంచి 25 సంవత్సరాల వరకు సీనియర్టీ ఉందండి. ఊళ్ళో గ్రూపులకి 1 లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి ఈ రోజుకి 10 లక్షల దాకా గ్రూపులు లోన్ తీసుకుంటున్నారండి. తీసుకుని బ్యాంకులు చక్కగా కట్టుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఆడవాళ్ళు చూసుకుంటారు కదా, ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నారని వాళ్ళ మీద వదిలేసామండి. ఈలోగా కరోనా రావడంతో బ్యాంక్కి వెళ్ళి కడుతుంటే 4 ముగ్గురు తిరిగి పంపించడం జరిగిందండి. బ్యాంక్ వాళ్ళు ఏంటంటే మేము బీసీ పాయింట్ వేసాం, బ్యాంకులోకి రావద్దు, మీరు ఎవరు కూడా బీసీ పాయింట్లో కట్టండి అని చెప్పి అంజూర్ దుర్గాదేవి ఆ వైఫ్ సూర్యనారాయణ ఇద్దరిని కలిసి చేసామని చెప్పి ఆ సూర్యనారాయణ అనేది రెండు అండి, ఇక్కడ బ్రహ్మపూర్ కూడా పిల్లెంక ఒకటి ఉందండి, రెండు వేస్తే అండి. ఆయన పిల్లెంకలో భారీకి పెట్టి ఆయన సూర్యనారాయణ బ్రహ్మపూర్లో ఆధార్ కార్డు మార్చుకుని ఇది కూడా పోజిరేయండి, దీన్ని కూడా మీరు బాగా హైలైట్ చేయాలండి. పిల్లెంకలో భార్యని పెట్టి బ్రహ్మపూర్లో ఆయన ఆధార్ కార్డు మార్చుకుని బ్రహ్మపూర్ది కూడా ఆయన తీసుకుని రెండు నడుపుతూ వీళ్ళందరూ రూపాయి పోగేసుకుని నెల వచ్చేటప్పటికి చాలా ఇది పల్లెటూర్లు కాబట్టి ఇక్కడ వీళ్ళ కొంచెం అక్షరాభ్యాసం తక్కువ, వీళ్ళందరికీ ఒకటి చదువుకున్న వాళ్ళు తక్కువ, వాళ్ళు కనీసం దాంట్లో 4000 రాసి 2000 కింద వేసినా కూడా వీళ్ళు చూసుకోలేని పరిస్థితి అండి. మా చిప్పిలమ్మని అడిగితే ఆ చిప్పుల్ని తర్వాత ఇస్తాను, బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులోనేమో ప్రింట్ పట్టలేదని చెప్పండి, వీళ్ళని పంపింగ్ చేయడం, వీళ్ళు వచ్చేయడం. ఆఖరికి ఒక నెల వచ్చేసరికి మా గ్రూప్లో మా మిస్సెస్ కట్టవలసి ఉంటే నేనే పెట్టుకెళ్ళానండి, డబ్బులు నేనే పెట్టుకెళ్ళి పిల్లెంకలు కట్టానండి. 4 రోజుల దాకా డబ్బులు పడలేదండి, పడకపోతే నేను అన్నీ నేను బ్యాంక్కి వెళ్ళి తెలుసుకుని వచ్చి అడిగానండి. అడిగితే కట్టేసానండి, వేరే గ్రూప్కి వెళ్ళిపోయిందని చెప్పి అడిగితే సార్ చెప్పి మళ్ళీ మనల్ని పెట్టుకెళ్ళి డబ్బులు కట్టింది. అప్పుడు మాకు డౌట్ వచ్చి ఈ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగిందండి బ్యాంక్ మేనేజర్కి. ఈ మేనేజర్ కదండి, ముందున్న మేనేజర్ కదా తీసుకోవడం జరిగిందండి. తీసుకుంటే మాకు ఆ రోజుకి 60 నుంచి 70 వేలు స్కామ్ జరిగిందంటే మేము బ్యాంక్ మేనేజర్ గారిని అడిగామండి. అడిగితే అది మేము ఆవిడ కవరం పడితే మేము రికవరీ కడేస్తానని ఇప్పటికి 1 సంవత్సరం 2 నెలలు అయిందండి. మాకు మా గ్రూప్కి రికవరీ కడతానని చెప్పి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. అప్పటి నుంచి కట్టడం మాని ఆవిడ కట్టడం మానేసి బ్యాంకులు కట్టుకుంటాం. ఇలాగా ఒక్కొక్క గ్రూప్ బయటకు వచ్చి ఇప్పుడు కొత్తగా మేడం గారు వచ్చారండి. మేడం గారు వచ్చిన తర్వాత ఈ గ్రూపులందరినీ పిలిచి ప్రతి గ్రూప్ స్టేట్మెంట్ తీస్తుంటే గ్రూప్ వచ్చి 170000 160000 కనీసం 9000 నుంచి 170000 వరకు గ్రూపులు నష్టపోయారండి. దీనికి మొట్టమొదటి కారణం బ్యాంక్ వాళ్ళండి. బ్యాంక్కి వెళ్తే స్టేట్మెంట్, బ్యాంక్ వెళ్ళిన తర్వాత డబ్బులు అన్నా కట్టించుకోవాలండి, లేకపోతే అక్కడ ప్రింట్ అన్నా వెళ్ళండి, ఇవన్నీ చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుందండి. ఇప్పుడు వాళ్ళని చెప్తున్నారంటే వాళ్ళ మీద లేకుండా మీరు వెళ్ళి ఆవిడ మీద పడండి, తాంబూలం ఇచ్చాం తనుకు సావండి అని చెప్పి వాళ్ళని మమ్మల్ని దెబ్బలాడుకోమని ప్రయత్నాలు చేస్తున్నారండి. నమస్కారం అండి, నా పేరు సూర్యకుమారి అండి. నేను 27 గ్రూపులు చూసుకుంటున్నానండి. 27 గ్రూపులకి లోన్లు ఇచ్చినప్పుడు అది అన్ని పుస్తకాలు చూస్తున్నానండి. అప్పుడు అయితే పుస్తకాల్లో ఏమీ కనిపించలేదండి. మరి ఇప్పుడు బ్యాంకు బీసీ పాయింట్ దగ్గర కట్టినప్పుడు బీసీ పాయింట్ నుంచి పుస్తకాలు తెచ్చుకోండి అమ్మా, రసీదులు తెచ్చుకోండి అమ్మా అని చెప్పేదానండి. అంటే వాళ్ళు ఏమనివ్వరండి, బీసీ పాయింట్ వాళ్ళు మాకు పుస్తకాలు ఇవ్వట్లేదండి, రసీదులు ఇవ్వట్లేదండి అనేసి అంటే ఇలా చేస్తున్నారండి అని కూడా చెప్పేదానండి. బ్యాంకులో కూడా చెప్తే అయితే అడుగుతామనేసి అడిగేవారండి, అడిగి ఇచ్చేస్తామండి అని చెప్పేవారండి. అంతేండి, అలా చెప్పేవారు కానీ తెచ్చేవారు కాదండి. అలాగైతే అప్పుడు నేనైతే పుస్తకాలు తెచ్చుకునే నాకు ఇవ్వాలమ్మా. మరి వాళ్ళు మీరు తేడా వచ్చిందనే విషయం మీద దృష్టి తీసుకొచ్చారా? ఆ తేడా వచ్చిందన్న దృష్టికి ఒక సంవత్సరం ఓ గ్రూప్ తీసుకొచ్చిందండి. ఓ గ్రూప్ తీసుకొస్తే ఆ గ్రూప్ స్టేట్మెంట్ తీసుకుని బ్యాంక్కి వెళ్ళామండి. బ్యాంక్ వెళ్తే బ్యాంకులో మేనేజర్ గారు అడిగారండి, ఆవిడ బీసీ పాయింట్ ఆవిడని కాకేసి అడిగారండి, నా ఎదురుకుండానే కట్టేస్తానని చెప్పిందండి ఆవిడ. కానీ అలా కట్టేస్తాను అంటుంది కానీ కట్టలేదండి. కట్టకపోతే మొన్న లోన్లు ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే అండి, ఒక గ్రూపు స్టిక్కర్లు అంటించిందండి. ఒక గ్రూప్లో స్టిక్కర్లు అంటించి ఆ బీసీ పాయింట్ ఆవిడ స్టిక్కర్లు అంటించి 24000 ఉన్నది 24000 చేసి పావుల వడ్డీలు వచ్చినాయి కూడా నేను కట్టానని చెప్పి అలాగ అన్యాయం చేయడంలో ఆవిడ అప్పుడు బయటపడ్డదండి. అప్పటి వరకు ఆవిడ అయితే బయటపడలేదండి,
పుస్తకాలు ప్రింటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మాకు తెలియలేదండి. ఇదండి జరిగింది. ఈ విషయం తెలిసిన తర్వాత మళ్ళీ కట్టారా, మళ్ళీ వెళ్ళి సబ్జీలు కట్టారా, మళ్ళీ ఎవరి దగ్గర తెలిసిన తర్వాత కూడా ఎవరు కట్టలేదండి. ఇంకా అక్కడ నుంచి అయితే అన్యాయం జరగలేదండి, అంతకు ముందు అన్యాయం జరిగింది అండి. దీనికి సంబంధించి వెలుగు ఏపీఎం ఉంటారు కదా, ఆయన దృష్టిలో తీసుకెళ్ళాము నువ్వు. సార్ కూడా చెప్పానండి ఇలా జరిగిందండి మా గ్రూప్ లో అని. మొన్న మొన్నే చెప్పానండి, మొన్నే జరిగిందండి ఇది, మొన్నే చెప్పానండి. మరి ఒక ఊళ్ళో ఇంత జరుగుతున్నప్పుడు ఆయన ఎదురుపోతున్నాడా, మీరు చెప్పలేదా, చెప్పమ్మది. సార్ అయితే అది మొన్నే చెప్పానండి, సార్ అయితే చూద్దామమ్మా అనేసి అన్నారండి. అదే మేము బ్యాంకు వాళ్ళ మీద చర్య తీసుకోవాలమ్మా ఇది అనే చెప్పారండి. సచివేనండి, మాది బ్రహ్మపూర్ గ్రామం, కే గంగవరం మండలం. మా గ్రామంలో అయితే 28 గ్రూపులు ఎన్నో ఉన్నాయండి. ఒక 26 గ్రూపులు అయితే మటుకు మరి ప్రింటింగ్ జరిగిందండి. అది మా ఖాతా అంతా కూడా ఇంజరం బ్యాంక్ ఆంధ్ర బ్యాంకులోనండి. ఆంధ్ర బ్యాంకులో అయితే మరి కరోనా వచ్చిన కాడించి మరి మేము బ్యాంక్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది, మరి పక్కా పల్లెటూరండి. మరి వెళ్ళడానికి మాకు బస్సు సౌకర్యం లేదు, ఆటో సౌకర్యం కూడా ఉండదు. మరి దాని గురించి మేము బ్యాంక్ మేనేజర్ని అడిగితే ఒక ఆవిడని వేస్తున్నాం, ఆవిడ కడతది మీకు డబ్బులు అని చెప్పారండి. మరి ఆవిడది పిల్లంక మరి కనిపిస్తుంది, ఆవిడ పేరండి అంజూరు దుర్గండి, మరి దుర్గాదేవి అండి. మరి ఆ భర్త గారిని ఆవిడని కూడా వేశారు. మరి అక్కడ కట్టుకెళ్ళి మేము డబ్బులు కట్టివ్వండి మన నెల నెలనే. ఆవిడ ఒక నెల కట్టేది, ఓ నెల తప్పించదండి, ఓ నెల కట్టేది, ఓ నెల తప్పించదండి, మాకు తెలియదు. మేము అడిగితే ప్రింట్ వెళ్ళలేదంటే కరోనా వల్ల జనాలు రానివ్వట్లేదు బ్యాంకులోకి, మేము ప్రింట్ ఆడట్లేదు అని చెప్తుందండి ఆవిడ. పోలే అయితే పోలే కట్టేస్తుంది కదా నమ్మకంగా మీరు 26 గ్రూపులు 25 గ్రూపులు మొత్తం ఈ 4 సంవత్సరం బట్టి కట్టుకుంటా వచ్చామండి. కట్టుకుంటా వస్తే పోని మా ఊళ్ళో యానిమేటర్ కూడా లోన్లు ఇప్పింది కానీ ఏ దాంట్లో ఎంత తేడా వచ్చింది, ఏ దాంట్లో రాలేదు అని ఆవిడ కూడా చేయలేదండి. తీసుకెళ్ళిపోతుంది లోన్లు ఇచ్చేస్తుంది, మేము కట్టేస్తున్నాం మోగోళ్ళు మళ్ళీ. మరి ఇప్పుడు వరకు బయటపడలేదండి, ఇప్పుడే తెలిసిందండి. మరి మేము అడిగితే ఆవిడ మేము కట్టలేదని కట్టామని ఎలా చెప్తున్నారండి, మాకు న్యాయం ఎవరు చేస్తారో చేయండి. మేము అయితే మట్టికి ఇంజనీరింగ్ బ్యాంకులో తీసుకున్న వాళ్ళు ఎవరు ఒక్క రూపాయి అయితే కట్టమండి. మేము బ్యాంకులో అధికారులే వస్తారో యజమానులే వస్తారో ఎవరైతే వచ్చి మా గ్రామంలో న్యాయం చేయాలండి. మాకు న్యాయం చేసి వరకు కూడా మేము అసలు ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా కట్టమండి. మేము కూలో నాలో చేసి 100 పనులు 100 రూపాయల పనులు చేసుకుని ఆ పనులు చేసుకుని ఈ పనులు చేసుకుని కడుతున్నామండి. మేము బోల్డ్ వడ్డీలతోని మేము ఎక్కడ తెచ్చి తీరుతామండి అని డబ్బులు తెనిస్తేని అది కాబట్టి మాకు న్యాయం జరగాలండి. న్యాయం జరిగే వరకు మేము బ్యాంకులో ఒక్క రూపాయి కట్టుకోమండి. మేము ఈ గ్రామం అంతా తీర్మానం చేసుకున్నామండి, మీరు ఏం చేస్తారో చేయండి, మాకు న్యాయం జరగాలండి. ఇక్కడ బీసీ పాయింట్ కిందండి మమ్మల్ని బ్యాంకు వారండి అంజూరు దుర్గాదేవిని, అంజూరు సత్యనారాయణ, సూర్యనారాయణ వేశారండి బీసీ పాయింట్ కింద. వాళ్ళకి మా గ్రామస్తులందరండి, బ్రహ్మపూర్ గ్రామస్తులందరండి, సభ్యులందరూనే గ్రూప్ సభ్యులు, ఒక్కొక్కరు నెల నెలకనండి పుస్తకాలను డబ్బులు ఎట్టుకెళ్ళి ఇచ్చేసేవారండి. వాళ్ళు మామూలుగా ప్రింట్ వేస్తాము పుస్తకాలు మేము కట్టేస్తాం బ్యాంక్కి వెళ్ళి ప్రింట్ వేస్తారనేసి చెప్పేవారండి, వాళ్ళు చెప్పేసి పంపేసేవారండి. మేము పుస్తకాలకు వెళ్తారండి, ప్రింట్ ఇంకా వేయలేదమ్మా వేసిస్తామనేసి వాళ్ళ దగ్గర పుస్తకాలు పెట్టుకుండేవారండి. పుస్తకాలు పెట్టుకుంటూ కాకుండానండి వాళ్ళు మళ్ళీ డబ్బులు కూడా ఇలా మార్చడం కూడా జరిగిందండి. మాకు పక్క పల్లెటూరు అండి ఇది, అన్ని గ్రూప్ 27 గ్రూపులు ఉన్నాయండి మా బ్రహ్మపూర్కి. ఆ 27 గ్రూపులు కూడానండి గొర్రెలాంటిలో గొర్రెలాగా చేసేసండి. ఆ 27 గ్రూపుల్లో కూడా దగా చేసిందండి, మాకు న్యాయం జరగాలండి. మరి 27 గ్రూపులు కూడానే ఇంత అమౌంట్ అనేసి కూడా రాసిచ్చామండి మేము, ఇప్పుడు న్యాయం జరగాలండి మరి.